ఏదేను తోటలో ఆదాము అవ్వ వారు ఉన్నటువంటి పరిస్థితిలో అపవాది వారిని మోసం చేసింది. చేశాడా లేదా? ఎలా మోసం చేశాడు? అవ్వతో మాట్లాడింది ఎవరండి? కదా, అవునా? సర్పం ద్వారా. గమనించండి, ఒకవేళ సర్పం కాకుండా డైరెక్ట్గా అపవాదే వచ్చి మాట్లాడితే అవ్వ వినదు. తెలుసా మీకు? వినదు. నువ్వెవడవరా, ఎక్కడి నుండి వచ్చావు, అసలు నిన్నెప్పుడు చూడలా అని అంటది. అదే వారితో పాటు, వారు కళ్ళు తెరిచినది మొదలు వారితో పాటు ఉన్న జీవి మాట్లాడేసరికి నిజం అని అనుకుంది. గమనించండి, ఈ రోజున క్రైస్తవులముగా ఉన్నటువంటి మనల్ని మోసం చేయడానికి ఎక్కడెక్కడి నుండో ఎవరు రారు. మతపరమైనటువంటి ఒక సంస్థ వాళ్ళు వచ్చి మనల్ని మోసం చేయరు. ఎవరు మోసం చేస్తారో తెలుసా? మన సంఘంలో ఉన్నవారే, మనతో ఉన్నవారే, క్రైస్తవులని పేరు పెట్టుకున్నవారే దొంగబోధలు చేస్తూ, దొంగ మాటలు చెబుతూ, బైబిల్లో వాక్యాలు చూపిస్తూ నిన్ను నన్ను మోసం చేస్తారు. ఎక్కడి నుండో వచ్చి చెప్తే వీడు మనోడు కాదు, వీడు మాట వినకూడదు అంటామా అనమా? అదే మన వాక్యాలే చూపించి మనతో మాట్లాడితే అవునా ఇది నిజమా, అవ్వదే కదా చేసింది, అవునా ఇది నిజమా అనుకుంది. కాబట్టి దేవుణ్ణి డౌట్ చేసింది. ఈరోజున ప్రియ దేవుని బిడ్డ, నువ్వు కూడా దేవుణ్ణి అనుమానించే స్థితిలో ఉంటా ఉన్నావేమో. అబ్బే కాదండి అంటావా? ఈ వాక్యం విన్న తర్వాత నువ్వే స్థితిలో ఉన్నావో ఆలోచన చేసుకుందాం. అపవాది మనిషిని ఏ రీతిగా శోధిస్తాడో వాక్యాన్ని చూపించే, వాక్యాన్ని కాకుండా కాదు వాక్యం ద్వారానే మాట్లాడతాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా టీవీల్లో లేకపోతే ఫోన్స్లో మనకు కనబడుతూ ఉన్నారు బోల్డ్అంతమంది దొంగ మాటలు చెప్పే పాస్టర్లు. వాళ్ళు ఎక్కడి నుంచి చూపిస్తున్నారు? వాక్యాన్ని చూపిస్తున్నారు. అందుకేగా నువ్వు ఈజీగా వెళ్ళిపోతావు, ఈజీగా పరుగులెట్టుకుంటావు. ఇక్కడ పాస్టర్ ఎంత గగ్గోలు పెట్టుకుని వద్దు, అది కరెక్ట్ కాదు, అది నిజం కాదు, అది అబద్ధం అని చెప్పినా నువ్వేం చేస్తావు తెలుసా? పాస్టర్ మాటని ప్రక్కన పెట్టి అది కూడా బైబిల్లో ఉందిగా, అది కూడా బైబిల్ చెప్పిందిగా అన్నట్లు అక్కడికే పరుగులు తీస్తూ ఉంటావు. గమనించు, అపవాది నిన్నెప్పుడు కూడా నీ ఇంటిలో నుండే, నీ వారి మధ్య నుండే, నీ సమాజంలో నుండే, నువ్వు చదువుతున్న బైబిల్లో నుండే వాక్యాలు చూపించి నిన్ను మోసం చేస్తాడు. ఎందుకు అంటే దేవుని ప్రణాళిక నీ జీవితంలో నుండి తప్పించాలి. వాడి పన్నాగమే అది. నువ్వు బాగుండకూడదు, నువ్వు నాశనం అయిపోవాలి, వాడితో పాటు నరకంలో ఉండాలి వాడి ఆలోచన అది. దేవుని ప్రణాళిక నీ విషయంలో ఉత్తమమైనది, ఉన్నతమైనది. నువ్వు ఒక లెవెల్లో ఉండాలి. ఏ లెవెల్లో తెలుసా? ఆయన లెవెల్కి తగినట్టు ఉండాలి అనేది దేవుని ప్రణాళిక. నిన్ను ఆయనతో పాటు కూర్చుండబెట్టుకోవాలన్నది ఆయన ఆలోచన. కానీ అపవాది ఆలోచన నిన్ను నరకానికి లాగవేయాలన్నదే. కాబట్టే వాడి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాడు. అపవాది ఏ రీతిగా మోసం చేస్తాడో చూద్దాం. చూడండి, ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. చాలండి, చాలు చాలు. ఇది అందరికీ తెలిసిన మాటే, అందరికీ తెలుసు. చిన్నపిల్లల దగ్గర నుండి ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ముందుగా చెప్తాం కాబట్టి, సండే స్కూల్లో చెప్తాం, అందరికీ చెప్తూ ఉంటాం. ఏంటంటే చర్చ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, ఇష్టం వచ్చినట్లు ఉండకు, నువ్వేదన్నా చేస్తే బయట చేయి, అంతే తప్ప చర్చ్కి వెళ్ళేటప్పుడు క్రమంగా వెళ్ళు. ఎలా పడితే నోరు అలా ఉపయోగించుకో, తాగి వెళ్ళకు, లేకపోతే ఇలా వెళ్ళకు, ఇలా వెళ్ళకు అని రిస్ట్రిక్షన్స్. అపవాది గుర్తు తెచ్చే మాట, చర్చికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియచేయాలి అనుకున్న మాట ఏంటో చూద్దాం. చూడండి, 1 కొరింథీ 3:16, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నీకు తెలియవలసిన మాట ఏంటి అంటే, చర్చికి వచ్చినప్పుడు ఆ గంట 2 గంటలు పరిశుద్ధంగా ఉండడం కాదు, నువ్వే దేవుని ఆలయం. నువ్వు బ్రతికినంత కాలం నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు నీకు తెలియజేసే మాట అది. నీకు
నువ్వు గుర్తు పెట్టుకోవలసిన, నీకు గుర్తు రావాల్సిన మాట ఏంటి అంటే, చర్చికి వెళ్ళినప్పుడు గంట రెండు గంటలు అబ్బో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండడం కాదయ్యా. నువ్వు ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, కుటుంబంతో ఉన్నా, బయట తిరుగులాడుతా ఉన్నా, సంబరాల్లో మునిగి తేలతా ఉన్నా, ఫ్రెండ్స్ మధ్యన షికారుకి వెళ్ళినా నువ్వు ఏమని గుర్తు తెచ్చుకోవాలి? నువ్వే దేవుని ఆలయం అని గుర్తు తెచ్చుకోవాలి. గమనించండి, ఎవరైనా చర్చిలోనికి చెప్పులు వేసుకొచ్చామనుకోండి, ఊరుకుంటామా? పోని. అది కాదు, ఇప్పుడు బయట మీటింగ్స్ పెడతారు, మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ స్టేజ్ వేస్తారు కదా, ఆ స్టేజ్ మీద ఒకవేళ చెప్పులు వేసుకునే నేను తిరుగుతూ ఉంటే కిందకు కూర్చున్న వాళ్ళు, అయ్య బాబే అది పరిశుద్ధ స్థలం, బలిపీఠం, చూడు చెప్పులు వేసుకుని తిరుగుతున్నారు అని క్రింద కూర్చున్న వాళ్ళు బోళ్ళన్నీ సనుగులు సనుగుతూ ఉంటారు. అంటే పరిశుద్ధం, పరిశుద్ధంగా ఉంచాలి, ఆ ప్రాంతం పరిశుద్ధం, ఆ ప్లేస్ పరిశుద్ధం అన్నట్లు కదా. ఎందుకు అంటే మోషేతో దేవుడు ఏమని చెప్పాడు, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పు అన్నాడు. కాబట్టి దేవుని ప్రదేశం అనగానే, దేవుని ప్రాంతం అనగానే, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది కాబట్టి పరిశుద్ధంగా ఉండాలి అనే ఆలోచనతో చాలామంది ఉంటూ ఉంటారు. ఓకే, మోషేతో అలా చెప్పిన దేవుడు సౌలుకి ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు నీ చెప్పులు విప్పు అని చెప్పి చెప్పలా. అర్థమైందా? యెహోషువా ఆయన మార్గ మధ్యంలో వెళ్తా ఉన్నప్పుడు ఒక దూత అక్కడ కనబడి, ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పే అని మార్గ మధ్యంలో కూడా యెహోషువతో చెప్పినటువంటి దేవదూత, అదే దేవదూత పేతురు చెరసాలలో ఉన్నప్పుడు నీ చెప్పులు వేసుకుని నన్ను వెంబడించు అని చెప్పని అంటాడు. నువ్వు నేను ఏంటి అంటే, దేవుని స్థలం అనగానే, దేవుని మందిరం అనగానే, దేవునికి సంబంధించింది అనగానే చాలా పవిత్రంగా బ్రష్ చేసుకున్నావా, స్నానం చేసావా, లేకపోతే నీట్గా ఉన్నావా, అప్పుడే బైబిల్ తీ, అప్పుడే ప్రార్థన చే, అప్పుడే జాగ్రత్తగా, అదిగో నువ్వు చర్చకొస్తున్నావా, ఇలా ఉండు అలా ఉండు, చెప్పులతో రాకు, కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ కొన్ని కొన్ని పెడతా ఉంటారు కదా, దేవునికి సంబంధించిన విషయాలు పరిశుద్ధంగా చూడాలి అన్న విధానంతో. ఒకవేళ పోలియో ఎఫెక్టెడ్ ఉన్నారు అనుకుందామండి, పోలియో బాధితులు ఎలా ఉంటుంది, కింద నుంచి పై వరకు షూ అమర్చి ఉంటుంది కదా ఆ కాలుకి, అమర్చినప్పుడు వాళ్ళు మొత్తం ఈ నెల్లూరు అంతా తిరిగేసి, రోడ్లన్నీ తిరిగేసి ఆ మందిరం దగ్గరికి వస్తే నువ్వు నేను ఏమంటాం, నిజం చెప్పండి ఏమంటామండి? వద్దయ్యా అక్కడే ఉండు, నీకు వీలైతే షూ తీసే, తీసేసి అలాగ పాక్కుంటా వచ్చే అంటాం కదా, కదా అలాగే అంటాం. ఒకవేళ ఇక్కడ ఏసై ఉంటే ఏమంటారు చెప్పండి? అది నీకును నాకును దేవునికి తేడా. అది ఏసై ఉంటే ఏమంటారంటే, వచ్చేయి వచ్చే వచ్చే వచ్చే. మనం చెప్పులు వేసుకున్నామా చెప్పులు తీసామా కాదు, నువ్వు ఎక్కడున్నా ఎప్పుడైనా సరే నువ్వు దేవుని మందిరానివని గుర్తుంచుకోవాలి. అర్థమైందా? ఇది పాడైపోతే, ఈ మందిరం బురదైపోతే, బూజులు పట్టేస్తే, మరకలు పడిపోతే శుభ్రంగా సర్ఫేస్ కడిగేయచ్చండి. ఈ మందిరం పాడైపోతే ఏమేసి కడుగుతావు ఆలోచించావా ఈ రోజునైనా? నువ్వు ఈ మందిరంతో ఏం మాట్లాడుతున్నావు, ఈ మందిరంలో ఏం చూస్తున్నావు, నీ ఫోన్లో ఏం చూస్తున్నావు, టీవీలో ఏం చూస్తున్నావు, నీ ఆలోచనలో ఏమి రేకెత్తుతా ఉన్నాయి? ఈ మందిరం, ఇది మందిరం, దేవుడు ఉన్నటువంటి ఈ మందిరాన్ని నువ్వు ఏ రకంగా నువ్వు ఉపయోగిస్తూ ఉన్నావు? పరిశుద్ధం అప్పుడు గుర్తు రావట్లా నీకు? ఏదో గంట రెండు గంటలు గడపడానికి పరిశుద్ధం అంటున్నావే, మరి 24 గంటలు దీనిలో దేవుడు నివాసం ఉంటానని చెప్పిన ఈ మందిరాన్ని మరి నువ్వు ఎలా గడుపుతున్నావయ్యా, ఎలా చూస్తున్నావయ్యా, ఏం చేస్తున్నావమ్మా? ఆలోచన చేసావా ఏ రోజునైనా? దేవుడు అంటున్నాడు, ఆయన వాక్యం అంటుంది, ఈ మందిరాన్ని పాడు చేస్తే ఏం చేస్తాడంట దేవుడు? వాణిని పాడు చేయను, గుర్తుంచుకోండి. ఈ మందిరాన్ని చేస్తే ఎవరు ఏం చేయరు మిమ్మల్ని, మహా అయితే పెయింట్లు వేసుకుంటాం కడుక్కుంటామండి, మరి ఈ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకోడంట, నిన్ను పాడు చేస్తాడంట. చూసుకో ఎలాంటి భక్తిని నువ్వు చూపించాలి అనుకుంటా ఉన్నావు, ఎక్కడ చూపించాలి అనుకుంటున్నావు, ఎవరి దగ్గర చూపించాలనుకుంటున్నావు, ప్రదేశానికో ప్రాంతానికో, దేవుడు కాదు,
నువ్వు చెప్పులు వేసుకున్నా, చెప్పులు విప్పినా, నువ్వు స్నానం చేసినా, స్నానం చేయకపోయినా, ఎక్కడున్నా దేవుడు దేవుడే. నువ్వు ఆయన్ని పరిశుద్ధముగా నీ జీవితాన్ని బట్టి, నీ శరీరాన్ని బట్టి, నీ మనసును బట్టి ఆయన్ని స్తుతించే వ్యక్తిగా ఉండాలి. అంతే, ఇంకా పరిస్థితితో సంబంధం లేదు. నువ్వు అన్యుడువు కాదు. ముహూర్తానుకో, లేకపోతే ఒక శుభకార్యానుకో, ఒక మంచి రోజుకో దేవుడు కాదు. దేవుడు ఎప్పుడూ దేవుడే. ఆయన పగలు ఎలా మెలకుగా ఉన్నాడో రాత్రి కూడా అలాగే మెలకుగానే ఉన్నాడు. అవునా కాదా? ఒకవేళ రాత్రి పడుకుంటే నీ నా జీవితం ఏమైపోను, గుండె నొప్పి వస్తుంది రాత్రిలోనే. ఏమైపోతాం? ప్రార్థన చేస్తే అక్కడ వినేవాళ్ళు ఉండరు. ఏంటి పరిస్థితి? నువ్వు నేను నమ్మిన దేవుడు ఒక సమయానికి సంబంధించిన దేవుడు కాదు, ఒక ప్రదేశానికి సంబంధించిన దేవుడు కాదు. ఒకవేళ మందిరంలోనే దేవుడు ఉంటే మరి ఇంటి దగ్గర ఏంటి నీ పరిస్థితి, నా పరిస్థితి? ఆలోచన చేయండి. అందుకే వాక్యం అంతా ఉంది, నువ్వే దేవుని ఆలయం. ఆమేన్. నువ్వు నేను దేవుని మందిరముగా ఉండాలి అనేదే దేవుని ఆలోచన. ఈ మందిరముతో దేవుణ్ణి స్తుతించాలి అనేదే దేవుని ఆలోచన. ఇప్పుడు చెప్పు, ఈ మందిరములో ఏం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలాంటి మాటలు వస్తూ ఉన్నాయి? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకోడు కదా. గమనించండి, దేవుడు ఒక చోటకు సంబంధించిన వాడు కాదు అని ముందే చెప్పాను నేను. ఒక చోటకు సంబంధించిన వ్యక్తి కాదు. ఒక ప్రదేశం పవిత్రమైంది, ఆ పవిత్ర ప్రదేశంలోనే దేవుడు ఉంటాడు కాదు, కాదు, కాదు. 12 గంటలు, అర్ధరాత్రి 12 గంటలకు దేవుడు ఉండడండి, తెల్లవారుజాము 3 గంటలకైతేనే దేవుడు ఉంటాడండి కాదు. తెల్లవారుజాము 3 గంటలకు ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడండి బాగానే. అప్పుడు అంత సైలెంట్గా ఉంటుంది కాబట్టి అప్పుడు బాగా చెవులు రిక్కించి ఆలకిస్తాడు. తప్పు, నీ పొరపాటు. నువ్వు ఎక్కడుండి నీ హృదయంలో మనస్ఫూర్తిగా దేవుణ్ణి పిలిచినా ఆయన పలికేవాడు, నీకు సమాధానమిచ్చే దేవుడు. ఒక సమయానికి, ఒక సందర్భానికి నువ్వు ఇది చేయకు. నా కొడుకు పుట్టినప్పుడు 1 నెల అయ్యింది కరెక్ట్గా. మా తాతయ్య చనిపోయి 1 సంవత్సరం అయ్యింది జ్ఞాపకార్థ కూటం. జ్ఞాపకార్థ కూటానికి సమాధి దగ్గరికి వెళ్ళి దండలు వేస్తారు కదా, అప్పుడు వేసేవాళ్ళం. దేవుని దయ, తర్వాత నుంచి అలాంటివి మేమేం చేయట్లేదు. అది కూడా మొన్న పాస్టర్ గారు 24 ఫిబ్రవరిలో కూడా ఆ బరియాల గ్రౌండ్కి వెళ్ళి పువ్వులు వేయడం ఇట్లాంటివి ఏం చేయలేదు కూడా. మా తాతయ్య ఆ టైంలో మొత్తం మేమందరం కారులో వెళ్ళాము. యాక్చువల్లీ ఆ సమాధి ఎక్కడ ఉంటుందంటే పొలాల మధ్యలో ఉంటుంది. మా ఆ పూర్వీకుల నుండి మొత్తం చాలా సమాధులు అక్కడే ఉన్నాయి. ఆ గట్ల మీద నుంచి నడుచుకుని వెళ్ళాలి, పొలాల మధ్యలో కదా. కారు ఆపారు. మా మమ్మీ, పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారు, ఇంకా మా తమ్ముడు, చెల్లి, అందరూ దిగుతూ ఉన్నారు. మా మమ్మీ అంది, ఏంటి నువ్వు ఉంటావా అంటే ఉంటాను అన్నాను, కారులోనే ఉంటానన్న. నెల బిడ్డ ఉన్నాడు నా చేతిలో. సరే, వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటే నేను కారులో కూర్చుని ఆలోచించుకుంటున్నా. కరెక్ట్గా నాకు 20 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు. నేను ఆలోచించుకుంటున్నా, ఎందుకున్నాను నేను ఇక్కడ అంటే, అక్కడికి వెళ్తే దేవుడు రక్షించలేడు, ఇక్కడుంటేనే దేవుడు రక్షిస్తాడా అనుకుంటున్నా. అనుకుని ఎక్కడున్నా దేవుడు రక్షిస్తాడు కదా నన్ను అని వెంటనే కారు దిగా, బిడ్డను తీసుకుని. ఆ సౌండ్కి, కారు వేసిన సౌండ్కి, ఆ డోర్ వేసిన సౌండ్కి మా మమ్మీ అంత దూరం వెళ్ళిన ఆమె వెనక్కి తిరిగింది. తిరిగి, ఏ రానన్నావుగా అంది. లేదు, వస్తున్నా అన్న. మా మమ్మీ కూడా రావద్దు అని అనలా నన్ను. వెంటనే వెళ్ళిపోయాం. అక్కడ ఆ చిన్న ప్రేయర్ చేశారు, అయిపోయింది. మరలా తిరిగి వచ్చేసాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే, దేవుడు కొన్ని ప్రదేశాలకు మాత్రమే అనే దాని గురించి చెప్తా ఉన్నా. దేవుడు, నువ్వు ఎక్కడున్నా దేవుడు ఉంటాడు. ఆమేన్. కారణం ఏంటో తెలుసా? నువ్వు అనుకుంటున్నావే దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుందని. నిజం, నీ మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుంది. ఆమేన్. ఇది కట్టినటువంటి, మనుషులు కట్టినటువంటి మందిరంలో దేవుని ప్రసన్నత ఉంటుందో ఉండదో దాని గురించి నేను మాట్లాడట్లేదు. కానీ దేవుడు చేశాడే, తన స్వరూపంలో తన చేతులతో నిర్మించుకున్నాడే, ఈ మందిరంలో మాత్రం దేవుని ప్రసన్నత ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు నమ్మితే, నువ్వు ఆహ్వానిస్తే, నువ్వు ఒప్పుకుంటే, నీ జీవితానికి ఆయన్ని రాజుగా చేసుకుంటే, నీ బ్రతుకుని ఆయనకు అప్పగిస్తే, ఈ మందిరంలో ఆయన ప్రసన్నత 24 గంటలు ఉంటుందండి. కాబట్టే నువ్వేం మాట్లాడుతున్నావో చూసుకో, నువ్వు ఎవరితో ఎలా ప్రవర్తిస్తున్నావో చూసుకో, నీ ఉద్యోగంలో ఎలా ఉంటున్నావో చూసుకో. సాధారణంగా ఉద్యోగంలో ఎలా ఉంటాము అంటే, కామన్గా గవర్నమెంట్ జాబ్స్ ఎట్లా ఉంటాయంటే, ఎక్కువగాని 9 గంటల నుండి 5 గంటల వరకు పనివేళలు.
ఆ పని వేళలకి జీతం ఏర్పాటు చేయబడి ఉంటుంది, జీతం ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, 11 ఇంటికి వెళ్తారు, సాయంత్రం 4 ఇంటికే వచ్చేసే పరిస్థితి. చాలామంది అనుకుంటారు వస్తువు, డబ్బు, దొంగతనం అనుకుంటారు. మేము ఎవరి దగ్గర డబ్బులు దొంగతనం చేయలేదు, మేము ఎవరి వస్తువులు దొంగతనం చేయలేదు అంటారు. కానీ తెలియవలసిన విషయం ఏంటి అంటే, నువ్వు ఈ పని చేయవలసిన సమయాన్ని నువ్వు సరిగ్గా చెయ్యవు చూడు, అది కూడా దొంగతనమే. నీకు తెలియవలసిన విషయం అది. ఇప్పుడు తాపీ మేస్త్రులు, వడ్రంగి మేస్త్రులు ఉంటారు, వాళ్ళు యజమాని ఉన్నప్పుడు ఒకలా పనిచేస్తారు, యజమాని లేనప్పుడు ఒకలా ఉంటారు, అది దొంగతనమే. గమనించండి, మనం ఎట్లా ఉంటున్నాము అనే దానిని ఖచ్చితంగా చూడవలసినటువంటి వ్యక్తులమై ఉన్నాం. ఎందుకో తెలుసా, ఇది దేవుని మందిరం కాబట్టి. నువ్వు ఎలా ఉంటున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా బ్రతుకుతున్నావో ఖచ్చితంగా చూడాలి. ఇక తర్వాత విషయం, అపవాది మోసం చేసే విషయం ఏంటి అంటే, 1 యోహాను 1:9 చూద్దాం చూడండి. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. చాలండి, ఇక్కడ మనం చూస్తే మన పాపాలను మనం ఒప్పుకుంటే మనం నీతిమంతులం అయిపోతాం, మనకి పరలోకం వచ్చేస్తుంది అని. కాబట్టే అందరూ ప్రభా నా పాపాలను క్షమించు, నా పాపాలను క్షమించు అని ఏడ్చుకుంటా, మొత్తుకుంటా ఎన్ని ప్రార్థనలు చేస్తారో, చేసి 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 బయటకు వచ్చి కోడల్ని రాచి రంపాను పెడతారు. కోడలు ఎంత చక్కగా మందిరాన్ని శుభ్రం చేసేసి అంత చక్కగా బకెట్లో ముంచి ఆరేస్తుందో, ఇంటికెళ్ళి అత్తగారికి ఒక ముద్ద పెట్టదు. కారణం ఏంటి అంటే, మాకు మేము పశ్చాత్తాప పడిపోతే, మాకు మేము దేవుని దగ్గర నా పాపాలు క్షమించు అని అడిగేస్తే మేము క్షమించబడిపోతాం, పరలోకం వచ్చేస్తుంది. ఇదే ఆలోచన. కానీ నీకు తెలియవలసినటువంటి విషయం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీకు గుర్తు చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మత్తయి సువార్త 6:14, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు. గుర్తుంచుకోండి, మీరు ప్రభువా 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 అని ఏడ్చుకుంటా, ఓ సోకన్నాలు తీసేస్తా, నేను పాపిని, నన్ను క్షమించు నన్ను క్షమించు అంతేకాదంట, నీ ప్రక్కన వారిని కూడా నువ్వు క్షమించే వ్యక్తిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎప్పుడైతే నీ ప్రక్క వ్యక్తిని క్షమిస్తావో అప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. చాలా బాగా చెప్పారండి, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మంచోళ్ళని అయితే క్షమించవచ్చండి, మా అత్తగారు ఎంత ఘోరమైందో మీకేం తెలుసు. అలాంటి వాళ్ళని క్షమించడమా, భలే చెప్తున్నారండి. నిజమే, గొడవలు ఉంటాయి కుటుంబంలో, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, లేకపోతే అక్క చెల్లెళ్ళు, వీళ్ళని క్షమించడం చాలా ఈజీ. అత్తగారు, మామగారు, ఆడబడుచు, బావగారు, వీళ్ళని క్షమించడం చాలా కష్టం. వీళ్ళు ఎంత దుర్మార్గులో మీకేం తెలుసమ్మా, ఇంత రాచరంపాను పెడుతున్నారు మీకేం తెలుసు, ఇలాంటి వాళ్ళని క్షమించాలా అని అడిగితే, నేను మీకు ఒక ప్రశ్న వేస్తాను, ఆలోచన చేయండి. యేసయ్య, మీరు నేను చాలా పవిత్రంగా పరిశుద్ధంగా యథార్థంగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టారా? మనం దుర్మార్గులంగా, దుష్టులంగా, నీచులంగా, హీనులంగా ఉన్నప్పుడు ప్రాణం పెట్టారా? కదా, మనం సూపర్ డూపర్ మంచోళ్ళు ఏం కాదు ఆయన ప్రాణం పెట్టడానికి, అవునా కాదా అండి? నిజమేనా కాదా, ఒప్పుకుంటారు? నేను ఒప్పుకుంటానండి, నాలో అసహ్యమైనవి బోల్డ్ ఉండుంటాయి ఆయన దృష్టిలో, నా కంటికి కనబడకపోవచ్చు, నా కోపం లేకపోతే నా విధానం, నా ఆలోచన ఆయనకు అసహ్యం కలిగించేదే. మనం ఏదో పెద్ద నరహత్య చేయవలసిన అవసరమే లేదు. మన దృష్టిలో ఏంటంటే నరహత్య పెద్ద పాపం, కోపం పాపం కాదంటాడు. కానీ ఏసై అంటాడు, ఏ పిచ్చిదాన, కోపమే నరహత్య అంటాడు. ఏమన్నాడు కొండ మీద ప్రసంగంలో, ద్వేషించేవాడే నరహంతకుడు అంట, తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు నరహంతకుడు. గమనించండి, దేవుడు అందుకే ఏమంటా ఉన్నాడంటే, నీ ప్రక్కన వారి తప్పులు నువ్వు క్షమిస్తే నీ తప్పులు క్షమిస్తా, అప్పుడు నువ్వు నాతో పాటు పరలోకంలో ఉంటావు, నా బిడ్డవు గనుక. గమనించు, నువ్వు ఓర్చుకోలేవు, నువ్వు తట్టుకోలేవు, నువ్వు క్షమించలేవు. మహా అయితే పక్కన వాళ్ళు ఎంత తప్పులు చేస్తారండి, నిజం చెప్పాలంటే అలా కాదు. అసలు మనం దేవుడి దగ్గర ఎన్ని తప్పులు చేసి ఉంటాం,
పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు వచ్చి ఒక కోటి చేసి ఉంటాం. అయ్య బాబోయ్ కోట అండి అంటారా? కోటే మరి. కళ్ళు తెరిస్తే పాపం, మోస్తే పాపం, చెవులు ఇలా పెడితే పాపం, ఇలా ఉంచితే పాపం, చెయ్యి ఇలా ఎత్తితే పాపం, దించితే పాపం. అన్ని తప్పులు చేశాంగా చిన్నప్పటి నుండి కూడా. ఎన్ని విషయాల్లో మన ఆలోచన, మన విధానం, మన తలంపులు ఎన్ని అసహ్యమైనటువంటి రీతులుగా మనం తప్పు చేసి ఉండం. కోటి నేను చాలా తక్కువ చెప్పా కదా. సరే, మన ప్రక్కన వాళ్ళు మన విషయంలో ఎన్ని తప్పులు చేసి ఉంటారు? 100? చాలా ఎక్కువ చెప్పేశానండి, తెలుసా మీకు? ఎందుకంటే వాళ్ళ ఒకటి రెండు చేస్తే వాళ్ళని ఉంచుతామా మనం? చీల్చి చండాడేమా? అసలు ఏది ఒక రెండు తప్పులకే మామూలుగా ఉండదు వాళ్ళకి పరిస్థితి. ఒక రెండు తప్పులు మన విషయంలో చేయనివ్వండి, రెండు సార్లు పొరపాట్లు చేయనివ్వండి, అది మూడోసారి ఒకవేళ రిపీట్ అవ్వనివ్వండి, మొత్తం మన బంధువులందరికీ ఫోన్లు వెళ్ళిపోతాయి. వాడు చూసావా, ఆమె చూసావా, ఏం చేసింది అనుకుంటున్నావు? మొత్తం పేపర్ వేసేస్తాం, మొత్తం మన చుట్టుపక్కలంతా కూడా వాళ్ళ గురించి మొత్తం రాసేసి రాసేసి. నిజం చెప్పండి కాదా? అవును, దేవుడు మన విషయంలో ఎంత కృపను చూపిస్తూ ఉన్నాడో చూడండి. మనం ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. కారణం, నువ్వు నేను కూడా అలాంటి క్షమాపణ హృదయం కలిగి ఉండాలి అనేదే దేవుని ఆలోచన. ఎందుకు అంటే నువ్వు నేను ఆయనతో పాటు ఉండాలి. అపవాదం అంటది, నీ పాపాలు క్షమించబడ్డే చాలే, వెళ్ళిపోతావులే నువ్వు పరలోకం అంటది. దేవుడు అంటాడు, నీ పాపాలు కాదు, నీ ప్రక్కన వారి నువ్వు క్షమించ బద్ధురాలవై ఉన్నావు, బద్ధుడివై ఉన్నావు అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక తర్వాత విషయం చూస్తే అపవాది ఏమంటాడు అంటే, ఎక్కువగా పురుషుల్ని మోసం చేసేది ఈ మాటతోనే. 1 కొరింథీ 11:29, వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావీధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రిస్తూ ఉన్నారు. ఎక్కువ శాతం పురుషులను మోసం చేస్తుంది ఈ మాటతోనే అంటున్నాను కదా. ఎందుకంటే ఈ మాట చూపించి ఏంటి అంటే, చాలామంది బాప్టిజం తీసుకుంటారు కానీ ప్రభురాత్రి విందులో పాల్గొరు. ఒకవేళ ఆ మాసంలో వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో ఏదన్నా తప్పులు దొర్లుతూ ఉంటే, అయ్య బాబు ఎందుకులే ఈ నెల మానేద్దాంలే, తర్వాత నెల తీసుకుందాంలే అని వాయిదాలు వేసే వ్యక్తులు కూడా చాలామందే ఉంటారు. ఏ నువ్వు కరెక్ట్గా ఉన్నావా, నువ్వు మరి ఓకే కదా, అలా అయితేనే మరి తీసుకో అని చెప్పే వ్యక్తులు కూడా లేకపోలేదు. ఎందుకు అంటే, నువ్వు జాగ్రత్త తీసుకున్నావు అనుకో, రేపొద్దున చచ్చిపోతావేమో, ఏదన్నా వ్యాధి వచ్చేస్తుందేమో అనే ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు మనం పదే పదే వింటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీ గుర్తు చేయాలి అనుకుంటున్నటువంటి విషయం ఏంటి అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:38, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని అందున్న ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనక తీయు వారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. చాలండి, ఇక్కడ వాక్యం అంటది, నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. నువ్వు చచ్చిపోతావు, నీకేదో రోగం వచ్చేస్తుంది, నీకేదో అయిపోతుంది, అనుమానాలు కాదయ్యా. ఒక్కసారి నీ జీవితాన్ని దేవునికి అప్పగించావు అంటే నీ బ్రతుకు ఎలా ఉండాలి అంటే, నీ వల్ల కాకపోతున్నా, నువ్వు కొన్ని విషయాల్లో ఒకవేళ తప్పిపోతావేమో అని భయపడతా ఉన్నా, నీలో విశ్వాసం ఎలా ఉండాలి అంటేనంట, దేవుడు రక్షిస్తాడు, దేవుడు తప్పిస్తాడు, దేవుడు నాకు సహాయకుడు, దేవునికి అసాధ్యమైంది లేదు అనే విశ్వాసం నీలో ఉండాలంట. ఆలోచన చేయండి, దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. కారణం ఏంటి, నువ్వు ఎందుకు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే, ఒకవేళ నీకు అలాంటి విశ్వాసం లేదనుకో, దేవుడు ఏం చేయలేడు అన్నట్టు నువ్వు ప్రవర్తిస్తున్నావు అనుకో, ప్రభురాత్రి విందులో సాదృశ్యముగా నువ్వు అనేక మందికి యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు అనే సాదృశ్యాన్ని నువ్వు ప్రకటించకుండా ఉన్నావు అనుకో, ఆయన ఆత్మ ఏమవుతుందంట? సంతోషం ఉండదంటండి ఆయన ఆత్మకి. చదివేంగా ఇప్పుడు, ఆయన ఆత్మకు సంతోషం ఉండదంట. దుఃఖం అంట నీ వల్ల, ఏడుపు అంట నీ వల్ల, అవమానం అంట నీ వల్ల. గమనించు, ప్రభురాత్రి విందులో పాల్గొనకపోతే నువ్వేదో అయిపోతున్నావు, మంచిగా అనుకుంటున్నావు, కానీ దేవుని ఆత్మ నీ విషయంలో దుఃఖపడుతుంది అనేది నువ్వు గమనించలేకపోతా ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను రక్షించడానికంట,
మనం వెనక తీసేవారముగా ఉండకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి అసాధ్యమైనది లేదు అనే నమ్మికతో నువ్వు నేను ఉండాలి అనేదే దేవుని ఆలోచన. నువ్వు ఎలా ఉంటా ఉన్నావు? మీ ఊర్లో ఫర్నిచర్ షాప్స్ ఉన్నాయండి. నెల్లూరు మంచి సిటీ కదా, చక్కగా. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. లోకల్లోనే మంచి మంచం కావాలి అన్నా, డ్రెస్సింగ్ టేబుల్ కావాలి అన్నా మంచి మంచివి ఉన్నాయి కదా షాప్స్. ఓకే, మీరు ఇల్లేదో కట్టుకుంటున్నారు, ఒక మంచి మంచం కావాలి అనుకున్నారు, వెళ్ళి కొని తెచ్చుకున్నారు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇంట్లో ఇంకా వర్క్ జరుగుతుంది. ఆ ప్యాకింగ్తోనే ఆ మంచాన్ని వరండాలో పెట్టారు. మీరు లోనంతా ఆ రాత్రంతా వర్క్ జరుగుతూ ఉంది, పెయింటింగ్లు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రెండు రోజుల్లో ఇల్లు ఓపెనింగ్, ఈ లోపలనే కొత్త కొత్త వస్తువులన్నీ తెచ్చుకుని ఇప్పుడు అందరూ ఇల్లు ఒక్కటే కాదు ఓపెనింగ్, కొత్త వస్తువులతో సహానే ఓపెనింగ్ చేసుకుంటున్నాం కదా. అలాగా పెట్టుకొని ఇది చేద్దామన్న ఉద్దేశంతో తీసుకుని వచ్చారు. సరే, రాత్రి మీరు లోన్ ఉన్నారు, మీ ఇదిలో మీరు పనులు జరుగుతూ ఉన్నాయి. ఉదయం బయటకు వచ్చి చూసేసరికి ఆ ప్యాకింగ్తో ఉన్న మంచం కనపడలా. ఇదేంటిది, ఏమైపోయింది, ఆ మంచం ఏమైపోయిందని మొత్తం చుట్టూ తిరిగారు. ఏమీ లేదు, ఎక్కడ. సడన్గా మీకు ఐడియా వచ్చింది, అందరం సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాగా. ఆ వెంటనే ఆన్ చేశారు, చూశారు. ఆ ఫుటేజ్ చూస్తే మీకు ఏ యజమాని అయితే అమ్మాడో అతను వచ్చి తీసుకెళ్ళిపోయాడండి. మీరేం చేస్తారు చెప్పండి? మీ ఊర్లో ఏం చేస్తారు చెప్పండి? మేము కష్టపడి రూపాయి రూపాయి దాచుకుని 20,000 అయితే 20,000, 30 అయితే 30, 50 అయితే 50, 100,000 అయితే 100,000, మన కష్టార్జితమే కదా దాచుకుని అతను వచ్చి నేను మంచం కొనుక్కుంటే నువ్వు ఎలాంటి వ్యక్తివయ్యా, నా కమ్మినట్లు అమ్మి ఎవరు చూడని టైంలో రాత్రికి రాత్రి వచ్చి ఎత్తుకెళ్ళిపోతావా, చూడు ఇదిగో ఈ వీడియో చూడు నువ్వే అని చెప్పని ఇంకేం చేస్తాను తెలుసా, పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. సార్ చూడండి వెళ్ళి ఇతను ఏం చేశాడో అని చెప్పాను, అవునా కాదా? కదా. అరే, మన కష్టార్జితం మనం అన్యాయంగా సంపాదించామో న్యాయంగా సంపాదించామో, అబద్ధాలు చెప్పామో నిజాలు చెప్పామో, ఏం చేశామో ఏ మోసాలు చేశామో అదంతా సెకండరీ అండి. నా డబ్బు, నా డబ్బుతో నేను కొనుక్కున్నా అంటామా అనవా? మరి నువ్వే అక్రమము, అన్యాయమైన వ్యక్తివి, నువ్వే నీ వస్తువు నీ కష్టార్జితం అంటున్నావే. మరి దేవుడు విలువైన రక్తంతో నిన్ను నన్ను కొన్నప్పుడు ఎవరండి ఆయన చేతుల్లో నుండి జీవితం తీసేసుకునేది? ఒకసారి ఇదిగో దేవా నా జీవితాన్ని నీకు ఇస్తున్నాను, నువ్వు నాకు మహారాజువి, నువ్వు నా రక్షకుడివి, ఇదిగో ఈ జీవితం నేను బాప్తిస్మం ద్వారా ఈ జీవితాన్ని నీకు ఇచ్చాను అని చెప్పి అని ఆయన చేతుల్లో జీవితాన్ని పెట్టి నీకు ఇష్టమైనప్పుడు, నీకు ఇష్టమైన వాళ్ళు కనిపించినప్పుడు, నీకు ఇష్టమైన అబ్బాయి నీకు ఇష్టమైన అమ్మాయి కనిపించినప్పుడు, నీ మనసుకు నచ్చినప్పుడు జీవితాన్ని తీసేసుకుంటావా దేవుడి చేతుల్లో నుండి? యవనస్తులు ఎక్కువ చేసే పనులు ఇయ్యే. వాళ్ళు నచ్చారు, వీళ్ళ నచ్చారు, వీళ్ళు చర్చికే వస్తారు. అంటే చర్చికి వస్తే దేవుడు ప్రేమించమన్నాడా ఏంటి? నాకు మొన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఆ పిల్ల నర్సింగ్ చదువుతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎంత ఏడుస్తుంది అంటే నేను చచ్చిపోదాము అన్న డెసిషన్ తీసేసుకున్నాను, నా వల్ల అవ్వట్లేదు, నేను మీతో మాట్లాడాలనిపించింది అక్క, నేను అందుకే ఫోన్ చేశాను అని చెప్పని భయంకరంగా ఏడుస్తూ ఉంటే, ఏమైంది నాన్న ఏంటి అంటే, ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి, ఈ అమ్మాయి ఏమో పెంటెకోస్టల్ చర్చికి వెళ్తుంది, ఆ అబ్బాయి ఏమో చర్చికి వెళ్తాడంట. అయితే ఆ అబ్బాయి ఏమో సినిమాలు చూస్తాడు, ఆ అబ్బాయి అన్ని విచ్చలవిడిగా తిరుగుతాడు, ఆ అబ్బాయి అంతా కూడా లోకానుసారంగానే ఉంటాడు. నేను అలా కాదు, నన్ను సినిమాలకు రమ్మంటాడు, నేను రాను, నేను చాలా పద్ధతిగా ఇదిగా ఉంటాను, కానీ నాకు అబ్బాయి అంటే ప్రాణం పిచ్చి అక్క. నాకు అబ్బాయి ప్రతి విషయంలో బూతులు మాట్లాడుతూ ఘోరంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, ఎప్పుడు చూసినా గొడవలే. అందుకే ఇంకా నా మనసు నాకు విరక్తి వచ్చేసి చచ్చిపోదాం అనుకున్నా. విన్నాను విన్నాను, పాప చెప్పింది. నేను అన్నాను, నాన్న ఓకే చచ్చిపోదు, కానీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? నువ్వు చచ్చిపోతావు, చచ్చిపోయిన తర్వాత మీ తల్లిదండ్రుల్ని నలుగురు ఏమంటారు చెప్పు అన్నాను. ఈ కూతురు ఇలాంటిది అందుకే చచ్చిపోయింది అని మీ తల్లిదండ్రులను అంటూ ఉంటే, ఇంత పెంచుకున్న నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? వాళ్ళు బ్రతుకుతూ కూడా చచ్చిపోయే పరిస్థితి కాదా వాళ్ళకి? నరక యాతన కాదా వాళ్ళకి? ఓకే నువ్వు ప్రేమించానంటున్నావు, నువ్వు ప్రేమించిన వ్యక్తి కోసం చచ్చిపోతానంటున్నావు, మరి నువ్వు ప్రేమించిన వాడు నిన్ను అదే ప్రేమతో ప్రేమించాలగా? నిన్ను ప్రేమించడో, నిన్ను ఇష్టం వచ్చాడు బాధ పెడతాడు, దీంట్లో ప్రేమేముందమ్మా? రేపొద్దున్న నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత
ఎంత నరకాన్ని చూస్తావు, నీకు అర్థం అవ్వట్లా. అప్పుడు అనుకుంటావు, ఎందుకు వచ్చిన జీవితం, నేను ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఇలాంటి వ్యక్తిని అని. ఆ భయంకరమైన పరిస్థితి రాకముందే నువ్వు ఇప్పుడే నిర్ణయించుకో అమ్మా, ఇప్పటికి పోయిందేం లేదు. అమ్మాయి అంది, నాకు పరిచర్య చేయాలని కోరిక అని. కరెక్ట్, పరిచర్య చేయాలని కోరుకున్నప్పుడు నువ్వు నీ ఇష్టాలను కూడా చంపుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. ఈ రోజున నీ కంటికి కనబడే చాలా ఉండొచ్చు, కానీ ఒకవేళ నువ్వు నీ కంటికి కనబడినట్లు నువ్వు వెళ్ళావు అనుకో, నీ జీవితాన్ని దేవుడికి చేతుల్లో పెట్టిన జీవితాన్ని తీసుకున్నావు అనుకో, మరలా దాన్ని ఎవరు బాగు చేయలేరమ్మా. నీకు పరిచర్య చేయాలి అని ఆశ ఉందన్నావు గనుక నువ్వు జాగ్రత్త, నీ ఇష్టాన్ని తీసేయి. ఏం పర్వాలా, నష్టమేం లేదు. ఒకనొక రోజున నీ నోటితోనే సాక్ష్యం చెప్తావు, దేవుడు ఎంత అద్భుతం చేశాడో, ఒక దరిద్రాన్ని నా బ్రతుకులో నుండి తొలగించి నన్ను ఉన్నతంగా నిలబెట్టాడు అని నువ్వే సాక్ష్యం ఇస్తావు తల్లి అన్న. ఆ పిల్ల ఏడవడం మానేసి, అలాగే అక్క అలాగే, నా కోసం ప్రేయర్ చేయను, నేను చేసా ప్రేయర్ చేశా, ఇంక వేరే ఆలోచన పెట్టుకోకున్నానా అని చెప్పాను. ఈ రోజున యవనస్తులు మనసుకు నచ్చినట్లు చేస్తూ ఉన్నారు. ఇది దేవుని చిత్తమే? మేమిద్దరం చర్చిలోనే కలిసేమండి. దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలు వేరు. నీ కంటికి నచ్చినట్లు, నీ మనసుకు నచ్చినట్లు ఉండవు. దేవుని చిత్తానికి నీ జీవితాన్ని అప్పగిస్తే నీ ప్రతి పరిస్థితిని విడిచిపెట్టి ఆయన చేతులకు అప్పగించు. దేవుడు అద్భుతాన్ని చేస్తాడు నీ జీవితంలో. ప్రియ దేవుని బిడ్డ, దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని అటువంటి కృపలో నడిపించాలి అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక తర్వాత విషయం చూస్తే, అపవాది ఎక్కువ శాతం విశ్వాసులను మోసం చేసే మాట లూకాసువార్త 11:9. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును. చాలండి, మీరును అడుగుడి మీకు ఇయ్యబడును. ఒక వ్యక్తి 1 సంవత్సరం అయిందనుకోండి చర్చకొచ్చి, ఏదో అప్పులు బాధ, ఇబ్బంది, ఇల్లు కట్టుకోలేదు, ఏయో పిల్లలు పుట్టలేదు, పెళ్ళిళ్ళు అవ్వలేదు, ఇవన్నీ బోలు లిస్టుతో వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరగల, 1 సంవత్సరం అయినా కూడా ప్రక్కన వాళ్ళు, లేకపోతే ఇంటి ప్రక్కన వాళ్ళు, ఆ వీధిలో వాళ్ళు అందరూ అడుగుతూ ఉంటారు, ఇంటి 1 సంవత్సరం నుంచి చర్చికి వెళ్తున్నావుగా, అప్పులు తీరలేదా, ఇల్లు కట్టుకోలేదా, పిల్లకి పెళ్ళిళ్ళు చేయలేదా, అయ్యో అదేంటది, దేవుడు అడిగితే ఇచ్చేస్తానన్నాడుగా, ఇవ్వలేదా మీకు, అయితే ఒక పంచి చర్చి మానే, ఆ చర్చి మానేసి అక్కడ 7 వారాలు చర్చ్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళామనుకో దెబ్బకు వచ్చేస్తుంది నీకు. మీ పాస్టర్ గారిలో అద్భుతాలు చేసే శక్తి, స్వస్థతలు చేసే శక్తి ఉండుండదు నాకు తెలిసి, కాబట్టి నువ్వు అర్జెంటుగా చర్చి మానేసే. ఇలాంటి సలహా ఇచ్చే గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉంటారండి కదా. అయితే అలాంటి వ్యక్తులకి తెలియవలసినటువంటి వాక్యం ఏంటో చూద్దాం చూడండి. అపవాది నువ్వు అడిగితే వచ్చేస్తుంది అంటాడు, కానీ నీకు తెలియవలసిన వాక్యం ఏంటో చూద్దాం చూడండి. యోహాను సువార్త 15:7. నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అది నువ్వు అడిగితే ఇచ్చేయడానికి, మనవేదో రాసేసుకుంటే వచ్చేయడానికి నీకు నాకు దేవుడేం రాసివ్వల. ఏమన్నా రాసి ఇచ్చాడు ఆయన? ఆయన అంటా ఉన్నాడు, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటే. గుర్తుంచుకోండి, వినేసి వెళ్ళిపోతే కాదు, ఆ మాటలు ఎలా ఉండాలంట, నిలిచి ఉండాలంట. నిలిచి ఉంటే అప్పుడు నీకేది ఇష్టం అడగవయ్యా, అప్పుడు నీకేది ఇష్టం అడుగమ్మా, అప్పుడు నేను నీకు అనుగ్రహిస్తా. నిలిచి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? బుద్ధిహీనుడు, బుద్ధిమంతుడు ఇల్లు కట్టారు చూడండి, అలా ఉంటుంది. బుద్ధిహీనుడు కట్టిన ఇల్లు ఏమైంది? నిలవలా, కొట్టుకుపోయింది. కారణం, దేవుని మాటలు అతనిలో నిలిచి లేవు. ఏదో కట్టాలనుకున్నాడు, కట్టి పడేశాడు అంతే. కానీ బుద్ధిమంతునిలో దేవుని మాటలు నిలిచి ఉన్నాయి కనుక ఆ ఇల్లు నిలవబడి ఉంది. నిలిచి ఉంటే అలాంటి పరిస్థితులు ఉంటాయి. నిలిచి ఉంటే మీకేది ఇష్టమో అడుగు. నువ్వు ఆ మాట ప్రకారం జీవిస్తూ ఉంటే, ఆ మాటను పట్టుకునే దాని ప్రకారం నువ్వు ఉంటే నీకేది ఇష్టమో అడుగమ్మా, నీకు ఇస్తాను. ఎంతమంది దేవుని మాటలో నిలిచి ఉంటున్నారు చెప్పండి. అడగగానే వచ్చేయాలి, ఏదో బిర్యానీ ప్యాకెట్ బయట నుంచి తీసుకుని రాగానే వేడి నీళ్ళలో వేస్తే బిర్యానీ అయిపోతుంది చూడండి. ఇప్పుడు బ్రూ ప్యాకెట్ తీసుకుని రాగానే ఆ పాలలో వేడివేడి పాలలో కలపగానే కాఫీ అయిపోతుంది చూడండి. ఇదివరకు ఏంటి ఆ ఫిల్టర్ కాఫీ, అయ్యేయో చేయవలసి వచ్చాను. ఇప్పుడు అలా కాదు, అన్ని ఇన్స్టెంట్. నువ్వు దేవుణ్ణి కూడా అలా ఇన్స్టెంట్గా చూస్తూ ఉన్నావేమో, జాగ్రత్త. నువ్వు నిలిచి ఉన్నప్పుడే నీకేది ఇష్టమో
అది నువ్వు అడుగు, దేవుడిస్తాడు. నీకు ఇంకొక విషయం తెలుసా, నువ్వు నిజంగా దేవుని మాటలో నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడగవు, నీకేది ఇష్టమో అడగవు, దేవుడు ఏది చేసినా ది బెస్ట్ అంటావు, దేవుడు ఏది చేసినా నా మంచికే అంటావు. క్వశ్చన్ చెయ్యు, ప్రశ్నించు, ఎందుకు ప్రభువా అను, నా బ్రతికేదే. ఈరోజు ఇక్కడ నిలబడ్డానే నా బ్రతికదేనండి. నేను 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, కొన్ని సంవత్సరాల ప్రార్థన, ఇంచుమించు 10-15 సంవత్సరాల ప్రార్థన ఏంటో తెలుసా, దేవా నా భర్తకి దీర్ఘాయుష్నివ్వు, నా భర్త కన్నా ముందు నేను నీ పాదాల దగ్గరికి వచ్చేయాలి. నా 3 విజ్ఞాపనలో 1, నా భర్తకి దీర్ఘాయుష్, నా భర్త కన్నా ముందు నేను వచ్చేయాలి నీ రాజ్యంలో, నా భర్త, నేను, పిల్లలు అసలు మిస్ అయ్యే పరిస్థితే ఉండకూడదు, నీ రాకడలు ఎత్తబడే వారముగా నీ రాజ్యంలో మేము ఉండాలి. ఇది ఇది నా కంటిన్యూ ప్రేయర్, ఏదో ఊరికే నోటుకొచ్చే ప్రేయర్ కాదు, యథార్థమైన ప్రేయర్ అన్నమాట. ప్రతిరోజు కూడా నా ప్రార్థన, నేను అంతగా దేవుణ్ణి అడిగేదాన్ని పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి విషయంలో. మా మామగారు 3-4 సంవత్సరాల క్రితం ఆయన వేరేగా ఉండేవాళ్ళనమాట, మా క్యాంపస్ పక్కనే ఇల్లు ఉంటుంది, ఆ ఇంట్లో మా అత్తగారు చనిపోయిన తర్వాత ఆయన సెపరేట్గా ఆయనే ఇంకెవరి దగ్గరికి రాకుండా ఆయనే ఉంటా ఉన్నారు. వంట వాళ్ళు వచ్చి పని వాళ్ళు వచ్చి ఆయనకు అన్నీ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఆయన మాత్రం అందరికీ అదుగో నా పెద్ద కొడుకు చూడట్లేదు లేకపోతే ఇట్లాగా అట్లాగా అని అంటూ ఉండేవాళ్ళు. చుట్టుప్రక్కల అంతా కూడా ఇంచుమించు మా సంఘస్థులే, వాళ్ళందరూ అయ్యో పాపం పెద్ద అయినా ఇదిగో చూడు అసలు పాస్టర్ గారు అయ్యుండి ఎలా వదిలేశారని మా సంఘస్థులు అనుకున్న పరిస్థితులు కూడా చాలానే ఉన్నాయి. మాకు తెలిసిన విషయాలే, మేము ఎన్నిసార్లు రమ్మన్నా కూడా మా దగ్గర మాత్రం నేను రాను, మీరు నన్ను చూడరు అంటానే ఉండేవాళ్ళు. ఒక రోజున 3 సంవత్సరాల క్రితం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారికి ఒక కళ వచ్చింది. ఆ కళ సారాంశం ఏంటి అంటే వాళ్ళ తండ్రిని బలవంతంగా ఇంటికి తీసుకుని వచ్చాడు. సరే, వాళ్ళ అక్కలందరికీ ఫోనులు చేశారు, అందరూ వచ్చారు, నేను తీసుకెళ్ళిపోతాను డాడీని అని చెప్పి అన్నారు. అంటే వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు, తీసుకుని వెళ్ళిపో, ఈయన ఒక్కళ్ళే ఉన్నారు, చాలా చాలా భయంకరమైన అసలు నీరసం అయిపోయి ఉన్నారు కాబట్టి తీసుకుని వెళ్ళిపో అన్నారు. మా మావయ్య గారిని అడిగితే మనం నేను చచ్చినా రాను, మీరు నన్ను చూడరు, ఈ అమ్మాయి డబ్బున్న అమ్మాయి, ఈ అమ్మాయి అసలు నన్ను ఇది చేయదు, మీరు ప్రార్థనలకు వెళ్ళిపోతారు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు అనేది ఆయన యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే ఆయన కామన్గానే పాపం ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన కిందే బోల్డంతమంది పనులు, బోల్డంతమంది ఇది కాబట్టి ఆయన ఒక మాట అనిపించుకోవడానికి, ఒక మాట పడడానికి ఆయన కొంచెం నామోషిగా చిన్నతనంగా ఎవరేం చేస్తారన్న భయంతో ఆయన రావడానికి ఇష్టం లేదు ఆయనకి. కానీ మొత్తానికి చాలా పెద్ద గొడవ చేసి పాస్టర్ గారు మా మామగారిని మా ఇంటికి తీసుకొచ్చేసారు. తీసుకొచ్చేసిన తర్వాత తీసుకుని రావడం వంటావిని పెట్టేశాం. ఎందుకు అంటే నేను అడిగితే ఒకవేళ చెప్పకపోవచ్చు, ఆయనకి ఇష్టమైనవి నాతో ఏమీ మాట్లాడకపోవచ్చు, అదే వంటామైతే ప్రతిదీ ఆమెకు చెప్తారు, ఆయన చేయించుకుంటారు అన్న ఉద్దేశంతో ఆమె అన్నీ వండేసి అక్కడ పెట్టేసి ఆమె వెళ్ళిపోయేది. నేను కరెక్ట్గా టైంకి అన్నిటినీ మళ్ళీ వేడి చేసి ఆయనకి వేడివేడిగా నేను అన్నిటినీ పెడతా ఉండేదాన్ని. నైట్ అయ్యేసరికి పాస్టర్ గారు నేను ప్రార్థనలకు వెళ్ళిపోయేవాళ్ళం. మేము వచ్చేసరికి నేను భోజనం పెట్టి వెళ్ళిపోయేదాన్ని, వచ్చేసరికి 10:30 ఆ టైం అయ్యేది. అయిన తర్వాత ఆయనకి ప్రతి నైటు పాలు త్రాగి పడుకోవడం అలవాటు అన్నమాట. నేనేం చేసేదాన్ని, ఆ 10:30 ఆ టైంలోకి వెళ్ళి నేను డాడీ, నేను డాడీ అనే పిలుస్తా. పెళ్ళైనప్పటి నుండి నాకు 14 సంవత్సరాలకి పెళ్ళయింది, నేను మా అత్తగారిని అమ్మ అనే పిలిచేదాన్ని, మా మామగారిని డాడీ అనే పిలిచేదాన్ని. అయితే డాడీ నేను మిల్క్ కలిపేసి తీసుకురానా అంటే తీసుకురా అమ్మ అనేవాళ్ళు. నేను తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. తీసుకొచ్చిన ప్రతిసారి కూడా ఆయన అమ్మ దేవుడు నిన్ను దీర్ఘాయుష్తో ఉంచుతాడు అంటూ ఉండేవాళ్ళు. ఆయన ఇష్టం లేకుండా వచ్చాడు నా దగ్గరికి, నేనంటే ఇష్టం లేదు నేను చూడను అని. కానీ ఏమైపోయిందంటే 1-2 నెలలకి నేనంటే ప్రాణం అయిపోయింది ఆయనకి. ఏంటంటే ఇంకా నీకోసమే ఉంటున్నాను నేను, లేకపోతే నేను ఉండను ఈ ఇంట్లో అనే స్థితికి వచ్చేసారన్నమాట ఆయన. అయిపోయింది. నేను ఆయన నన్ను అనే ప్రతిసారి నేను మరలా కిచెన్లోకి వెళ్ళి నేను అనుకుంటా ఉండేదాన్ని, ప్రభువా నేను ఎందుకు ముక్కుకోకుండా మూలుక్కోకుండా తిట్టుకోకుండా ఆయనకి చేస్తున్నాను అంటే, నీ సేవకుడు దీర్ఘాయుష్ కలిగి ఉండాలి, ఎందుకంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు అనే నీ వాక్యం కదా. నీ సేవకుని బాధ్యత నేను నెరవేరుస్తున్నా, నాకు కావాల్సింది ఒక్కటే నా భర్త దీర్ఘాయుష్తో ఉండాలి. ఆయన ప్రతిసారి అలా అనడం, నేను ప్రతిసారి కిచెన్లో ఇలా అనుకోవడం, కానీ నా ప్రార్థనలు ఏవి ఫలించలేవండి. నా కళ్ళ ముందే అట్లా మనిషి ఒక పెద్ద గాజు పాత్ర పగిలినట్లు పడిపోతే, ఈరోజు శుక్రవారం కదా, ఎల్లుండి ఆదివారం ఆరాధన ఉంటుంది, ఎవ్వరూ మానొద్దు అని చెప్పా. అయిపోయింది,
ఆదివారం ఆరాధన, తాడేపల్లిగూడెం రాచర్ల రెండు ఆరాధనలు నేనే నిలవబడి వాక్య పరిచర్య చేశాను. ఆరాధన అయిన తర్వాత ఒక ఆవిడ వచ్చి నా చేతులు పట్టుకుని, ఆ రోజు నేను ఏడ్చుకుంటా దేవుణ్ణి దూషించుకుంటా ఉన్నాను, దేవుడా నువ్వేం దేవుడివి, మా పాస్టర్ గారిని ఎందుకు నువ్వు కాపాడలేదని. కానీ మీరు నిలబడి మాట్లాడారే, వెంటనే మీ మాటలు విన్న మరుక్షణమే మోకరించి నేను ప్రార్థన చేసి నన్ను క్షమించు దేవా అని అడిగాను అని చెప్పాను. ఆవిడ ఒక ఆవిడ జస్ట్ నా దగ్గరికి వచ్చి చెప్పింది, కానీ అక్కడ ఉన్న సంఘం మనసులో బోళ్ళంతమందిలో అదే ఆలోచన ఉంది. నేను అలా నిలబడకపోతే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు నీరు గారిపోతారు, విశ్వాసంలో పడిపోతారని నాకు తెలుసు. ఆదివారం నేను అనౌన్స్ చేశా, మార్చి 1వ తారీఖు సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పి ఇంటి దగ్గర జ్ఞాపకార్థ కూటం అని పెట్టడం మాకు ఇష్టం లేదు కాబట్టి సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ అని చెప్పని అక్కడ ఒక ఆరాధన ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరూ చూసుంటారు కదా. తర్వాత నేను చెప్పానుగా, ప్రతి నెల మొదటి గురువారం కృతజ్ఞత కూటం పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంటి దగ్గర ఉంటుంది అని. కరెక్ట్గా బుధవారం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్, శుక్రవారం ఇలా జరిగింది, ఇదే వారంలో బుధవారం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్ పెట్టా. అందరూ ఏమో ఈ 4 రోజులకి 5 రోజులకి ఎవరు వచ్చేస్తారు, ఎవరు రారేమో వెంటనే పెట్టేస్తున్నామంటే, లేదు అదే రోజు కావాలి అన్న. ఎందుకంటే ఆ రోజు తాడేపల్లిగూడెం చర్చ్ ఓపెనింగ్ అయినటువంటి రోజు అన్నమాట. అది కామన్గా రోజులు చూసుకుంటాంగా, అందుకు చెప్తున్నా ఇంత ప్రత్యేకించి. శుక్ర, శని, ఆది, సోమ, మంగళ, బుధ 5వ రోజు పెట్టుకుంటారు, 7వ రోజు పెట్టుకుంటారు కదా క్రైస్తవులే. నేను చెప్పేది బయట వాళ్ళ గురించి మాట్లాడలా. 6వ రోజు వచ్చింది, రోజులు నేను చూడలా, 6వ రోజు అన్నాను, 6వ రోజు పెట్టేశారు గురువారం. మరి కృతజ్ఞత కూటం ఏర్పాటు చేయాలా వద్దా? లోకం ఏమంటది, నీ జీవితంలో ఏం జరిగింది కృతజ్ఞత చెల్లించడానికి, పోయిన నెలలో అన్నీ పోగొట్టుకుని నిలబడ్డావుగా, నీ బ్రతుకులో ఏముంది అంటది లోకం. కానీ నేనేం చేశాను తెలుసా, పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఇంటి దగ్గర కృతజ్ఞత కూటం జరుగుతుంది గురువారం అని చెప్పని అనౌన్స్మెంట్ చేశాను. ఆ రోజు కృతజ్ఞతలో నేను నిలబడి ఏం చెప్పానో తెలుసా, దేవా నీకు వందనాలు, నీ సేవకులు స్వెన్ ఎడ్వర్డ్స్ గారిని కుళ్ళు పట్టనివ్వకుండా నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళే దేవుడు అయ్యా. ఎంత గొప్ప దేవుడు నువ్వు, అసలు నువ్వు ఎంత అద్భుతమైన దేవుడు అయ్యా, నీ మాట ఎంత అద్భుతం ప్రవ్వా. నీ కృతజ్ఞత చెల్లించకుండా నా బ్రతుకులో నేను ఎలా మౌనంగా ఉంటానయ్యా. నేను చెల్లించిన కృతజ్ఞత అది. నేను ఆ రోజు day 1 మొదలు నేను సంఘంలో పరిచర్యలు అన్నీ కూడా అసలు నేనే జరిపించుకుంటా వచ్చా. February 24 ఎండింగ్ అట్లాగా, March 31 నుండి బయట మీటింగ్స్కి, బయట చర్చెస్ మీటింగ్స్కి వెళ్ళడం మొదలుపెట్టా. March 31 నుండి కరెక్ట్గా నెలకి బయట మీటింగ్స్, చర్చ్లో జరిగే ఆరాధనలు ఆ సంఘ ఆరాధనలు కాకుండా బయట వాటికి వెళ్ళడం మొదలుపెట్టా. 9 నెలల్లో 26 ప్రాంతాలు నాకు తెలియని ప్రాంతం. మీ ప్రాంతానికి నేను చాలా సంతోషంగా వచ్చా, నా తోబుట్టువులు నా సొంతం అన్నట్లు నాకు తెలుసు కాబట్టి మీరందరూ ధైర్యంగా వచ్చా. కానీ నాకు తెలియని ప్రాంతాలకి నా కొడుకుని తీసుకుని వెళ్ళిన పరిస్థితి, ఉదయం బయలుదేరి మధ్యాహ్నం ఖమ్మం చూసుకుని రాత్రి వరంగల్ చూసుకుని అక్కడ ఎక్కడా ఉండకుండా మళ్ళీ అర్ధరాత్రి అంతా ప్రయాణం చేసుకుని తెల్లవారు 5:30 ఇంటికి వెళ్ళిన పరిస్థితి. ఎక్కడైనా ఉండడానికి మాకు తెలియని ప్రాంతాలు అన్న ఇదిలో 20,000 కిలోమీటర్ నా కొడుకు డ్రైవ్ చేశాడండి కారులో. మన బ్రతుకులో దేవునికి మహిమ తెచ్చేలా ఉంటే చాలు, మనం అడిగినవి అవసరం లేదండి, అవసరం లేదు. అవసరంలా, ఏం కావాలి? నీకు పిల్లలు పుట్టకపోతే చర్చికి రావు, ఇల్లు కట్టుకోకపోతే చర్చికి రావు, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోతే చర్చికి రావు, నువ్వు అడిగిన లిస్ట్ అంతా జరగకపోతే చర్చికి రావు, నీకు బాధ వచ్చేస్తుంది, నువ్వు ఒకవేళ మగపిల్లని అడిగి ఆడపిల్ల పుడితే చర్చికి రావు, మానేస్తావు, మనసు బాగాలేదంటావు, ఏమ్మా రాలేదంటే నాకు మనసు లేదండి, ఎంత ప్రార్థన చేశానండి, ఏమైందండి అంటావు. ఏది మగపిల్లని అడిగితే ఆడపిల్లనిస్తే మన బ్రతుకులు మన విశ్వాసాలు అలాంటివి. ఇప్పుడు దేవుని బిడ్డ, నీ జీవితంలో నువ్వు ఎలాంటి కృతజ్ఞత చూపించాలి దేవునికి అంటే, నీకు సంతోషం ఉన్నప్పుడేమో సంబరాలు సంబరాలు చేసి మైకులు పెట్టేసి అనౌన్స్మెంట్లు చేసేసి అయ్యి బాబాయ్ దేవుడు ఎంత కార్యం చేశాడో అని గొప్పలు చెప్పుకుంటావా? మనిషి స్వభావం ఏంటో తెలుసా, ఏదైనా లాభం జరిగితే, ఏదైనా మంచి జరిగితే ఏమని చెప్తాడో తెలుసా, నేనండి ఎన్ని ప్రార్థనలు చేశానో, ఎన్ని ఉపవాసాలు ఉన్నానో, దేవుడు నా భక్తిని చూసి నా ప్రార్థన చూసి దేవుడు నాకు అనుగ్రహించాడు అంటావు.
అదే నీకు కష్టం వచ్చినప్పుడు, నేను నాకు తెలిసి ఎప్పుడే ఎవరికి అన్యాయం చేయలేదండి, దేవుడు ఏంటోనండి ఇలా చేశాడు అంటే, నీకు మేలు జరిగినప్పుడు నీ భక్తి, నీ పవిత్రత, నీ యథార్థత లాభం చేకూర్చినాయి. నీకేమో నష్టం వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడు. ఇలా ఉండట్లా నువ్వు. నీకు సంతోషం అప్పుడేగా, నువ్వు క్రిస్మస్లు జరుపుకున్నా సంతోషంలో ఉంటేనే. అందుకేగా చాలా కుటుంబాలు ఈ సంవత్సరం మా ఇంట్లో ఈ అశుభం జరిగిందండి, ఈ ఇబ్బంది జరిగిందండి, ఈ దుఃఖం వచ్చిందండి, అందుకే క్రిస్మస్కి మేము చేసుకోవట్లా అనే కుటుంబాలు కూడా ఉన్నాయి. ఆలోచన చేయండి, నువ్వెవరికయ్యా? పాస్టర్కి భజనలు చేస్తున్నావా? పాస్టర్కి పాటలు పాడుతున్నావా? పాస్టర్కి వాక్యం, పాస్టర్కి సంబంధించిన చరిత్ర చెప్తున్నావా? ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం చర్చిలో మనం కదా? మరి దుఃఖానికి సుఖానికి అతీతుడు కదా దేవుడు కాదా? దుఃఖమైనా సుఖమైనా దేవుడు దేవుడే. దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని కీర్తించాలి. నీకు బాధ కలిగిందని నువ్వు మౌనంగా ఉంటావా? నువ్వు స్తుతించవలసింది దేవుణ్ణమ్మా, నువ్వు స్తుతించవలసింది దేవుణ్ణయ్యా. నీ కష్టంలో బాధలో కూడా యోబు అదే చేశాడు. యోబు ఒక్కడేనా? నువ్వు చేయవా, నేను చెయ్యొద్దా? యోబు ఒక్కడేనా? దేవుని దృష్టికి అందరూ సమానమైనటువంటి వ్యక్తులే. మన కష్టంలో, మన బాధలో, మన బెంగలో కూడా మనం సాక్షులుగా నిలబడాలి. దేవుడు అది కోరుకుంటున్నాడు. నా సాక్ష్యాన్ని ఎవరు చూస్తారండి అంటాం కదా. యోబు సాక్ష్యాన్ని ఎవరు చూశారు? సోషల్ మీడియా ఉందా? ఈరోజు సోషల్ మీడియా ఉంది కాబట్టి ఫోన్లో నేనేదో కనబడ్డానే అనుకుందాం. ఆ రోజు సోషల్ మీడియా ఉందా? దేవుడు చూశాడు, దేవుడికి కనబడాలి. ఈరోజు నేనే కాదు, ఇక్కడ ఉన్న మీలో కూడా మీరు చేసే చిన్న చిన్న పనులు ఉంటాయి చూశారు, యథార్థంగా జీవించే పనులు ఉంటాయి చూశారు, యథార్థంగా దేవుని కోసం చేసుకునే నిర్ణయాలు ఉంటాయే, అది ఎవరికి కనబడిన అవసరంలా? దేవుడు చూస్తే దేవుడు గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆమె దేవుడు అండి గొప్ప చేసేది, దేవుడు మనల్ని గొప్ప చేసేది. కాబట్టి యథార్థంగా నమ్మకంగా మనం ఉన్న రోజున మనం ఏ రోజున కూడా కంప్లైంట్ చేయం, నువ్వెందుకు చేయలేదు అడగో, నువ్వేం చేసినా నాకు ఇష్టమే, నీకు ఇష్టమైందే జరగాలి ప్రభువా నా బ్రతుకులో. నేను అదే, నేను క్వశ్చన్ చేయలా. సంవత్సరం అయింది, నేను క్వశ్చన్ చేయలా. నేను ఏడుస్తా. నేను మొన్న కూడా ఒక ఫోటో పెట్టుకున్నా, నేను వెనకాల స్వెన్ ఎడ్వర్డ్స్ గారి ఫోటో ఉంది చర్చ్ దగ్గర, నేను ఇట్లా నుంచునున్నాను. ఆ రోజంతా మనసు బెంగగా ఉంది. నేను ఆ ఫోటో చూస్తున్నంతసేపు నేను ఏడుస్తానే ఉన్నా. ఏడుస్తూ నేనేమనుకుంటున్నాను తెలుసా? ఆ ఏడుపులో, ఏసయ్యా నువ్వు నమ్మదగిన వాడువయ్యా, ఏసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను ఏసయ్యా, ఏసయ్యా నా భర్త నీ దగ్గర ఉన్నారు ఏసయ్యా, నేను నమ్ముతున్నాను ఏసయ్యా, నువ్వు నిజమైన దేవుడు ఏసయ్యా అని ఏడుస్తున్నా. నా ఏడుపులో కూడా దేవుని స్తుతించుకుంటూ ఏడ్చుకుంటున్నా. ఏడుపు వస్తుంది, ఏడుపు రాకుండా ఎవరూ ఉండం, ఏడుపు వస్తుంది. ఆ ఏడుపులో నిరాశ, నిస్పృహ, ఇంకా బ్రతుకైపోయింది కాదు, నేను నా దేవుని కోసం బ్రతకాలండి, నా ఇష్టాల కోసం కాదు, నా సుఖాల కోసం కాదు. నాకు మేలు జరిగినప్పుడు ఏ రోజున కూడా నాకెందుకు మేలు చేసావు, నా తోబుట్టులను వదిలేసి, నా చుట్టుప్రక్కల వాళ్ళని వదిలేసి అని నేను అడగను దాన్ని. ఈరోజు నాకు కష్టం వస్తే ఊరందరూ బాగున్నారు ప్రభా, వాళ్ళకి ఏ కష్టాలు లేవు ప్రభా, వాళ్ళు ఎలా చేస్తున్నా, వాళ్ళు బాగానే ఉన్నారు ప్రభా, నేనెందుకు ప్రభా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నా బ్రతికిలా అయిపోయింది. మనుషులు ఇలాగ కదా ఏడుస్తాం మనం, పక్కనోళ్ళు చూపించే కదా మనం ఎప్పుడు కూడా ఇది చేసేది. మనం ఏ స్థితిలో ఉన్నామో, మనం నమ్మిక కలిగి ఉన్నప్పుడు, నీకు ఒక తలాంతే ఉందా, ఆ ఒక తలాంతలో నమ్మకంగా ఉండు. ఐదు తలాంతులు ఉన్నాయా, ఐదు తలాంతుల్లో నమ్మకం ఉండు. ఆమెన్. దేవుడు అది కోరుకుంటున్నాడండి. దేవుడు ఎంత నమ్మదగిన వాడు. ఇక లాస్ట్, అపవాది ప్రపంచానంతటిని మోసం చేసే మాట. ప్రపంచంలో ఎక్కువ శాతం అది పాస్టర్లు లేదు, విశ్వాసులు లేదు, ఇప్పుడే విశ్వాసంలో ఎదుగుతున్నామన్నది లేదు. ప్రతి ఒక్కరు ఇంచుమించు 100లో ఎంత లేదని ఒక 70-80% ఈ అనుమానపు బీజంతోనే ఉంటారు, ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. అదేంటో చూద్దాం చూడండి. అపవాది అందరిలో నాటింపు చేసే మాట 1 కొరింథీ 14:34. స్త్రీలు సంఘములలో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే గాని మాటలాడుటకు వారికి సెలవలేదు. చాలండి, చెప్పానుగా నాకు కూడా బోల్లని ప్రశ్నలు వస్తాయి. మీరా, మీరు పాస్టరా, ఆ స్త్రీలు పాస్టర్గా చేయొచ్చా, స్త్రీలు మాట్లాడొచ్చా? నీకు నేను చెప్పేదే, నాకు అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు నేను నీ దగ్గర పనిచేస్తున్నానా? నేనేమన్నా నువ్వు నాకు జీతం ఇస్తున్నావా? జీతం ఇస్తున్నారా మీరు ఎవరైనా చెప్పండి? మీరు ఎవరన్నా నాకు జీతం ఇస్తున్నారా? మరి ఎవరు ఇస్తున్నారు కదా? నిజంగా నేను ఇష్టం లేదు, నేను అసహ్యం, నా పని నచ్చలేదు అంటే
నష్టపోయేది ఎవరో చెప్పండి, నేనేనా? మీరు కాదు. అంతే కదండి, నేను పని చేస్తున్నా, నేను దేవుడి దగ్గర పని చేస్తున్నా. దేవుడికి నా పని నచ్చలేదు, నేను ఇష్టం లేదు, నేను నాకు అసలు దేవునికి అసలు నేను ఒప్పుకోవట్లేదు. నన్ను నువ్వు ఆడదానివి నువ్వేంటి అని అంటుంటే నష్టపోయేది ఎవరు? నేనే. నాకు జీతం రాదు, నరకమే నాకు. అంతే కదా మరి, అంతేనా? నీకేంటమ్మా సంబంధం? నీకేం నష్టమేం లేదుగా, నీకేం ఇబ్బంది కాదుగా. కానీ అపవాది చూడండి, అనేక మందిలో ఈ విధానాన్ని పెట్టి వాడు ఎట్లా చేస్తున్నాడు అంటే, దేవుని మాటను ఎలా చేస్తున్నాడంటే, మనకి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేసే మాట ఏంటి అంటే మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీసమం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలండి, నేను చదువుతున్నాను చూడండి, నా బైబిల్లో ఎలా ఉందో చదువుతున్నాను. ఏం మీరు చూడండి, నేను కరెక్ట్గా చదువుతున్నానో లేదో. కాబట్టి మీరు వెళ్ళి సమస్త పురుషులను శిష్యులనుగా చేయండి. అలాగే ఉందా మీ బైబిల్లో? ఎలా ఉందండి నా బైబిల్ ఎలా ఉంది? ఏంటి, ఏమని ఉంది? సమస్త జనులను శిష్యులు. శిష్యులు అంటే ఏంటి? గురువుగారి యొక్క బోధలు, గురువుగారి యొక్క విధానాలు, గురువుగారి యొక్క పద్ధతులు, సిద్ధాంతాలు, ఆయనకి సంబంధించిన సమస్తాన్ని ప్రక్కన వ్యక్తికి బోధించడం, పాస్ చేయడం, పక్కన వ్యక్తిని కూడా శిష్యునిగా మార్చడం శిష్యుని యొక్క పని. అర్థమైందా? ఈ శిష్యుడు ఇంకో కొంతమంది శిష్యులను తయారు చేస్తాడు. ఒకవేళ నిజంగా నువ్వు శిష్యుడు కాదనుకో, దేవుడు ఒకవేళ నిన్ను అసలు శిష్యుడికప్పు పరిస్థితే కాదనుకో, ఈ శిష్యులకి చెప్పాల్సిన అవసరం ఏముంది? చెప్పిన మాట ఎవరికి? ఆరోహణం అయిపోయేటప్పుడు చెప్తున్నారు కదా 11 శిష్యులకి. ఏమని చెప్తా ఉన్నారు? మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మళ్ళీ ఇంకొకటి మనం చూడండి, పరలోక ప్రార్థన అనేసరికి అది శిష్యులకి చెప్పారండి అంటారు. ఇక్కడ యేసయ్య అంటా ఉన్నాడు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ కూడా వారు కూడా గైకొనాలని బోధించండి. ఇక్కడ శిష్యుడు లేదు, విశ్వాసీ లేదు, లేకపోతే ఒక బోధకుడు లేదు, ఏం లేదు, అందరూ శిష్యులే. నేను 100 చెప్తే మీరు ఒక్కరికైనా చెప్పాలి. అర్థమైందా? ఇక్కడ నేను 100 చెప్తున్నానండి, మీరు వెళ్ళి కనీసం ఒక్కరికన్నా చెప్పండి. మీ బాధ్యత అది. దేవుడు అదే అంటా ఉన్నాడు, స్త్రీ అని పురుషుడని భేదం లేదంట. ప్రతి ఒక్కరూ దేవుని పని చేయవలసిన వ్యక్తులై ఉన్నారు. ఇక్కడ క్వశ్చన్ చేయడానికి లేదు. అపవాది అంటాడు స్త్రీల సంఘంలో మౌనంగా ఉండాలనే మాటను గుర్తు చేశాడు. అసలు పౌలు గారు ఆయన ఎందుకు అన్నారు అనేది కనీసం ఒక్కడు కూడా ఆలోచన చేయడు. అక్కడున్న విధానాలు ఏంటి, ఆ సంఘంలో ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, ఆ సంఘంలో ఉన్నటువంటి కష్టమేంటి. నేను ఇక్కడ ఆ స్విచ్ బోర్డు పాడైపోయింది అనుకుందాం, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఫస్ట్ బోర్డులో ప్లగ్ పెట్టకండి అని అన్నాను అనుకో, నేను లెటర్ రాసి పంపించాను అనుకో, ఆ లెటర్ ఇంకో పక్కన వాళ్ళకి ఇచ్చారనుకో, వాళ్ళు కూడా అది బాగానే ఉన్నా కూడా ప్లగ్ పెట్టలేదంటే అర్థమేంటి? మీకు అర్థమైందా నేను అన్నది? ఈ చర్చిలో మాత్రమే ఆ ప్లగ్ పాడైందండి, ఇంకో చర్చిలో కాదు. నా లెటర్ని ఇంకో చర్చికి కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆ బోర్డు బాగుంది వాళ్ళ చర్చిలో, కానీ ప్లగ్ పెట్టట్లేదు. పాస్టర్ స్వప్న ఎడ్వర్డ్స్ గారు చెప్పారండి, ఆ లెఫ్ట్ బోర్డు ఫస్ట్ బోర్డులో ప్లగ్ పెట్టొద్దన్నారండి. లెటర్ రాసి మరీ చెప్పారు అంటే అర్థమేంటి? పిచ్చోడా, అది హెర్మోన్ మందిరంలో ఆ ప్లగ్ ఏదో పాడైంది, అది రిపేర్ చేశాక అప్పుడు చూసుకుంటారు, అంతేగాని నీకు కాదు అంటారు. అంటారా అనరా? ఇక్కడ ఓకే, నిజంగా పౌలు గారు అదే అంటే, ఒకటి చెప్తున్నాను చూడండి, స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడవలసి ఉండవలసిందే. మాటలాడటకు వారికి సెలవు లేదు. ఒకవేళ వారు మాటలాడినప్పుడు, వారు ప్రకటన చేసినప్పుడు, ఒకవేళ వారు బోధ చేసినప్పుడు ఏ పురుషుడైనా వింటే దెబ్బకు నరకంలోకి వెళ్ళిపోతాడు. ఉందా అక్కడ? నష్టం నీకు కాదు కదయ్యా, నాకే కదయ్యా, నేను అదే చెప్తున్నా, నేనే కదా నరకంలోకి వెళ్ళిపోతా. ఒకవేళ నేను వాక్యం మీరేనే అనుకుందాం, వాక్యం మీరేనే అనుకుందాం, నరకంలోకి వెళ్ళేది ఎవరు? నేను. స్వర్గంలోకి వెళ్ళేది ఎవరు? వాక్యం విన్న నువ్వు కదా. అంతే కదా, ఈ రోజున
నీ ప్రాణం మీదకి వస్తే, నీ ఇంటిలో పిల్లాడి ప్రాణం మీదకి వస్తే గబగబా గబగబా పరిగెత్తి ఎక్కడ పేరున్న డాక్టర్, అమ్మాయా అబ్బాయా చూడం. ఒకవేళ అమ్మాయే అయితే ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి, అమ్మా 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 నా కొడుకు ప్రాణం పెట్టండి అమ్మా అని బ్రతిమలాడతావు. ఒకవేళ నీ ఇంట్లో ఏదైనా ఇబ్బంది అయితే గబగబా పోలీస్ స్టేషన్కి, ఎస్ఐఏ సిఐ వాళ్ళ లేడీయా అనేది ఏం చూడవు. అమ్మా ప్లీజ్ అమ్మా ఇంత ఇబ్బంది అమ్మా, మా ప్రాణం మీదకి తీసుకుని వస్తున్నారు, మమ్మల్ని చంపడానికి వస్తున్నారమ్మా, మీరే మాకు ప్రాణభిక్ష పెట్టాలమ్మా, మీరు వచ్చి ఆ గొడవ సరిచేయాలమ్మా అంటావు. మరి నరకంలోకి వెళ్ళిపోతావయ్యా నువ్వు అంటే స్త్రీ చెప్తే ఏంటి, పురుషుడు చెప్తే ఏంటి? వాక్యం వినవా, నరకాన్ని తప్పించుకోవా? ఏసయ్య అంటా ఉన్నారు, సమస్త జనులను నా శిష్యులుగా చేయండి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, లేకపోతే కూలి పని చేసుకుంటున్నావు, ఏం తేడా లేదు. నువ్వు దేవుని పని చేయవలసిందే. ఆమెన్. నువ్వు దేవుని పని చేయాలంతే, చెయ్యను అనడానికి లేదు. అంటే సంచులు వేసుకుని వెళ్ళిపోవాలా, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోవాలా? కాదయ్యా, నువ్వు నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో, నీ గవర్నమెంట్ జాబ్లో, నీ లేకపోతే నీ పరిస్థితిలో, నీ కుటుంబంలో, ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ప్రకటన చేయి. నువ్వేంటో చూపించు. దేవుని ప్రకటన చేయమంటే అందరూ అనుకుంటారు వాళ్ళ దేవుణ్ణి తిట్టేసి, మన దేవుని ఏదో చెప్పేసి. కాదు 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 కాదు. నీకు తెలియవలసిన విషయం ఏంటి అంటే దేవుణ్ణి ఎలా ప్రకటన చేయాలంటే యథార్థమైన జీవితం ఉందో చూసావు, నువ్వు బ్రతుకుతావు చూసావు, కోపంలో ద్వేషంలో ఇబ్బందిలో ఇరుకులో కూడా నువ్వు ఉండే విధానం ఉందో చూసావు. ఆ విధానానికి ప్రతి ఒక్కడు ఆశ్చర్యపోవాలి. ఏమయ్యా, ఏంటమ్మా, ఏంటి అసలు నీ సీక్రెట్ ఏంటి? మధ్యాహ్నం నుంచి దేవుని చిత్తం అయితే మధ్యాహ్నం నుంచి విందాం. నీ సీక్రెట్ ఏంటి అని అడిగే రీతిలో ఉండాలి. అలా ఉన్న రోజున నువ్వు ఏమి నోరు తెరిచి చెప్పనవసరంలా, ఒక ఆత్మను రక్షించగలవు. ఆమెన్. ఎవరి గురించి మనం ఏం చెప్పనవసరం, ఎవరిని తిట్టనవసరంలా. ఈరోజు చేసే తప్పు ఏంటంటే ప్రక్కనోళ్ళని తిడుతున్నారు. ఎందుకు తిట్టాలండి? నువ్వేంటో నువ్వు నిరూపించుకో, అసలు నువ్వేంటో చెప్పు అంతే. పక్కన వాళ్ళని ఎప్పుడు దూషించకూడదు, పక్కన వాళ్ళని ఎప్పుడు కూడా మనం తోలనాడకూడదు. మన జీవితం ఏంటో ఎదుటివారికి కనబడిన రోజున నువ్వేం చెప్పకుండా నీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోగలవు, బయట వాళ్ళని రక్షించుకోగలవు. ఇప్పుడు చెప్పండి, మీరు అపవాది మాట వింటా ఉన్నారా, దేవుని మాట వింటా ఉన్నారా? అయ్యో బాబా, మేమా ఇప్పుడు చెప్పినట్లో చాలా వరకు మేము దేవుడి మాటే వినేస్తున్నామండి, అసలు అపవాది మాట అసలు ఏం వినట్లేదండి అంటే మీలో ఎంతమంది వాస్తు చూడట్లేదు? ఎవరన్నా వచ్చి అక్కడ ఉన్న బీరు, అయ్యో బాబు ఇక్కడ పెట్టావమ్మా ఇక్కడ పెట్టాలి అంటే నీకు ఓపిక లేకపోయినా, ఇంట్లో ఎవరూ లేకపోయినా బరబర బరబర ఈడ్చుకుని ఇక్కడ తెచ్చేయు. నిజం చెప్పండి, ఎంతమంది చేయట్లే చెప్పండి. అసలు మేస్త్రి చెప్తే వింటావు, వడ్రంగి మేస్త్రి చెప్తే వింటావు, వెళ్ళిపోయే ఏదో కూలీనాలి చేసుకునే వ్యక్తి చెప్తే వింటావు, ప్రతి ఒక్కరు చెప్పేది చెయ్యట్లా? నీ ఇంటి దగ్గర ఏదైనా వేలాడుతుంది అన్నా, నీ ఇంట్లో ఏదన్నా పెట్టి ఉంది అన్నా, ఎవరెవరో చెప్పిన మాటలు కాదా? మంచి రోజులు చూడకపోతే జీవితం ఏదో అయిపోయింది అని, లేకపోతే ముహూర్తాలు చూడకపోతే ఏదో అయిపోయిందని, వాస్తు చూడకపోతే ఏదో అయిపోయిందని, ఇవన్నీ కూడా మరి ఎవరో చెప్తున్నటువంటి మాటలు దేవునికి విరోధమైన మాటలు కాదంటారా? గమనించండి, మనం ఎలా ఉండాలి, ఏం చెయ్యాలి, ఎవరి మాట వింటున్నాం, ఎవరి మాట వినాలి. ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి ప్రపంచం అంతా, అయ్యో బాబు సూపర్ డూపర్ అయిపోయింది, మంచి ఇదైపోయింది, డెవలప్డ్. ఏది డెవలప్మెంట్? సమాజంలో కాదు, డెవలప్మెంట్ ఎక్కడ కనబడాలి తెలుసా? ఇక్కడ ఈ ఆలోచనలు ఉండే చూశారు, ఈ ఆలోచనలు పాత చింతకాయ పచ్చడే దీంట్లో ఉన్నదంతా కూడా. మా అమ్మ చెప్పింది, మా ముత్తమామ చెప్పింది, మా తాత చెప్పాడు, మా పూర్వీకుల నుంచి ఇలాగే అనేవాళ్ళు ఎంతమంది లేరు? దేవుని వాక్యం ఏం చెప్పింది అనేది వినకుండా ఇవన్నీ పుట్టు పూర్వత్రాలన్నీ తీసుకుని వచ్చేవాళ్ళు ఎంతమంది లేరండి? గమనించండి, మనం దేవుని మాట విన్న రోజున, గమనించండి, హవ్వ ఆమె అపవాది మాట వింది, కానీ ఏసయ్య అపవాదిని ఎదిరించారు. నువ్వు ఈ రోజున నీకు వాక్యం తెలిసి ఉన్న రోజున, నీకు వాక్యం మొత్తం క్షుణ్ణంగా నీకు తెలిసిన రోజున, అప్పుడు మాత్రమే నువ్వు అపవాదిని ఎదిరించగలవు. ఏ దొంగ బోధకుడు నిన్ను మోసం చేయలేడు, వచ్చి వాక్యం చెప్తాను అని చెప్పి అన్నా కూడా వినవు నువ్వు, నాకు తెలుసు దేవుని మనసేంటో అని అంటావు. అటువంటి అద్భుతమైనటువంటి యథార్థమైనటువంటి జీవితం మన బ్రతుకుల్లో ఆత్మీయముగా
మనం ఎదగడానికి, అంచెలంచెలుగా మనం దీవెనకరంగా ఉండడానికి దేవుడు కృప చూపించును లాగున. మరి మనందరి విషయంలో ఆయన కటాక్షం, ఆయన కనికరం దేవుడే చూపించునుగాక. ఆయన ఆత్మతో మనందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. దయగలిగిన దేవా తండ్రి, మీకే వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నమ్మదగిన దేవుడు నాయన, అయ్యే ఉదయకాలం బిడ్డలతో నువ్వు మాట్లాడి ఉన్నావు. ఎవరి మాట వింటా ఉన్నాం? చాలాసార్లు లోకంలో ఉన్నటువంటి వ్యక్తుల మాటే వింటాం. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అమ్మ, మా చెల్లి, మా ఓళ్ళే అని. లేదు ప్రభువా, మా ఓళ్ళే మమ్మల్ని మోసం చేసే పరిస్థితి, మీకు దూరం చేసే పరిస్థితి. మా విశ్వాసే, మాతో పాటు ఉండే విశ్వాసే, ఇలా అనేక పరిస్థితులు మమ్మల్ని మోసం చేస్తూ ఉంటాయి. అయితే ప్రభువా, మాకు ఆధారం మీరు, మా సమస్తం మీరు. మీ మాట ప్రకారం మేము జీవించాలి. మీ మాట ఏమై ఉన్నదో దాని ప్రకారం మేము జీవించిన రోజున మా బ్రతుకులు దీవెనకరంగా మార్చబడతాయి, మీకు ఇష్టమైనట్లు ఉంటాయి అయ్యా, మీతో పాటు ఉంటాయి. అటువంటి ధన్యత, అటువంటి దీవెన, అటువంటి ఆశీర్వాదం మేమందరం పొందుకునడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్.